కెప్టెన్సీ టాస్క్ తర్వాత ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో చాలా వైవిధ్యపరమైన ఎపిసోడ్ రాబోతుందన్న విషయం అర్థమైపోయింది. అయితే ప్రోమోలో గనక మనం చూసినట్టయితే ఎవరైతే అవినాష్ మంచి కామెడీ చేస్తాడో అతను బిగ్ బాస్ గా ఆవహించడం జరుగుతుంది. ఇంటి సభ్యులందరూ కూడా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని అవినాష్ చుట్టూ తిరుగుతూ బిగ్ బాస్ ఆవయ హామీ అంటూ మాట్లాడటం జరిగింది. అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి అవినాష్ మీద వాలినట్టుగా ఒక సీన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్కల విషయంలో చాలా వినోదాత్మకంగా అవినాష్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ఎవరైనా మాట్లాడినా, క్వశ్చన్స్ అడిగినా, ప్రశ్నలు వేసినా వాళ్ళకి కామెడీతో పంచులిస్తూ అదర కొట్టేశాడు మొత్తం ఎపిసోడ్. అయితే ఇక లివింగ్ రూమ్ లో వెళ్ళి అందరూ కూర్చున్న తర్వాత హారిక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అని మొదలుపెట్టింది. హారిక గారు, మీరు తెలుగులో మాట్లాడండి అంటూ అక్కడే ఫస్ట్ పంచ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆర్యానా, అవినాష్ నిన్న పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు అని అడిగితే ఎక్సలెంట్ గా చేశాడు అని చప్పట్లు కొట్టాడు. దానికి ఆర్యానా చాలా ఫన్నీగా ఛీ అంది. అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఫన్ని నింపుతూ వచ్చాడు. ఇక అవినాష్ ఫన్ టైమింగ్, కామెడీ టైమింగ్ గురించి మనం విడిగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలా ప్రతి ఒక్కళ్ళ విషయంలో కామెడీ పంచెస్ వేసుకుంటూ వచ్చాడు. ఇక నువ్వెందుకు ఆర్యానాకి నిన్న కూలెంట్ రాశావు అని నోయల్ అడిగితే చిచి అది నేను రాయలేదు అంటూ బిగ్ బాస్ నుంచి అవినాష్కి వచ్చి మళ్ళీ ఫన్ చేశాడు. మీరు ఈ వయసులో కూడా చాలా చక్కగా ఉన్నారు అంటూ అమ్మ రాజశేఖర్ ని వయసు మీద కొద్దిగా హేళన చేశాడు. ఇక ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ముఖ్యంగా లేడీస్ విషయంలో అంటే దివి, హారిక, మోనల్ వీళ్ళందరి విషయంలో కూడా ఆడవాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ని కవ్వించడం, ఐ లవ్ యూ చెప్పడం, ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండడంతో అవినాష్ కు అక్కడ ఉండాలా దిగిపోవాలా అన్నంత మ్యాటర్ అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ ఫన్నీగా ఉండిపోతుందని మాత్రం అర్థమైంది.